విజయనగరం జిల్లా కరివిడి మండలం తోండ్రంగి గ్రామంలో విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థి జిల్లా వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ఓటు వేశారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకోవాలని కోరారు. ఎంపీటీసీ డిప్యూటీ సీట్లు ఉదయాన్నే పోలింగ్ అవడం, ముఖ్యంగా జిల్లా అధికారులు మొత్తం యంత్రాంగం పోలీస్ యంత్రాంగం అంతా తగు భద్రతా చర్యలు, ముఖ్యంగా కరోనా దృష్టిలో పెట్టుకుని వారు తీసుకున్న చర్యలు అన్నీ కూడా చాలా బాగున్నాయి. ప్రజలు కూడా ఇక అందరూ కూడా ఉత్సాహంగా వచ్చి పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వారు ఎన్నికలు బహిష్కరిస్తున్నామని చెప్పినప్పటికీ, మరి ముఖ్యంగా గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, ముఖ్యంగా ఈ జిల్లాలో పెద్దలు గౌరవనీయులు ఈ రాష్ట్ర మంత్రులు పెద్దలు ప్రోత్సహిస్తున్న నాయకత్వంలో, మరి జిల్లాలో పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ పార్టీకి మద్దతు ఇవ్వాలని, ముఖ్యంగా మహిళలు పెద్దలు అందరూ కూడా పెద్ద ఎత్తున రైతాంగంగానే అందరూ కూడా వచ్చి ఎన్నికల్లో పాల్గొనాలని, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించినప్పటికీ ఈ బహిష్కరణ నాయకులకే పరిమితం తప్పించి గ్రామంలో ప్రజలందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కావాలి, ఆయన సంక్షేమ పాలనకి మేము మరొకసారి ఆయన ఈ 22 నెలల పాలనని మరొకసారి ఆయన పాలన బాగుంది అని చెప్పడానికి ఇవాళ ఎవరు బహిష్కరించినప్పటికీ కూడా ప్రజలు ఇంత ఉవ్వెత్తున పాల్గొనడం చూస్తుంటే తప్పకుండా ఈ జిల్లాలో 34 జడ్పీటీ స్థానాలు అన్ని ఎంపీటీ స్థానాలు పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ పార్టీ గెలుచుకుంటుందని, మరి దీనికి సహకరిస్తున్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్థాయిలో ఉన్న వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున వారందరికీ కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకత్వం తరఫున ముఖ్యంగా శాసనసభలు జిల్లాలో ఉన్న 9 మంది శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ అన్ని విభాగాలు ఉన్న వాళ్ళందరూ కూడా మరి పార్టీ గెలుపును కృషి చేస్తున్న వాళ్ళందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా మీ ద్వారా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సాయంకాలం 5 గంటల వరకు పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ పూర్తి స్థాయిలో ఓటర్లు పాల్గొనేలాగా చూడాలని చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియజేస్తున్నాను.